ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలో 10వ వార్డు ప్రభుత్వ స్థలాలను తప్పుడు ధృవపత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేస్తున్న వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సీపీఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భూక్య వీరభద్రం డిమాండ్ చేశారు. గంటలపాడు గ్రామాలలో అక్రమణకు గురైన స్థలాలను వెలికి తీయాలని, ఇరు పేదలకు ఇల్లు స్థలాలు ఇవ్వాలని, కబ్జాదారులపై కఠిన చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఐఎం వైరా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ కార్యాలయం ముందు చేపట్టిన నిరసన దీక్ష రెండవ రోజు కొనసాగింది. ఈ సందర్భంగా బుక్య వీరభద్రం మాట్లాడుతూ గండగలపాడు గ్రామంలో సొంత స్థలాలను, ప్రభుత్వ స్థలాలను ప్రజాప్రతినిధుల భర్తలు గత గ్రామ పంచాయతీలో ఉన్న అధికారుల సంతకాలు పెట్టి, స్టాంపులు వేసి స్వయంగా వారే సాక్షుల సంతకాలు కూడా పెట్టి రిజిస్ట్రేషన్ చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆక్రమణలకు గురైన ప్రభుత్వ స్థలాలను, ఇల్లు స్థలాలు లేని పేదలకు వెంటనే పంచాలని, లేని పక్షంలో వైరా మున్సిపాలిటీ ముందు కొనసాగుతున్న నిరసన దీక్షను పార్టీ ఆధ్వర్యంలో ఉధృతం చేసి నిరవధిక దీక్షగా మారుస్తామని హెచ్చరించారు. కావున తక్షణమే ప్రభుత్వ అధికారులు స్పందించి వైరా మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు గండగలపాడు గ్రామంలో జరుగుతున్న ప్రభుత్వ స్థలాల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీబీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బొంతు రాంబాబు, వైరా పట్టణ కార్యదర్శి సుంకర సుధాకర్, రూరల్ మండల కార్యదర్శి తోటా నాగేశ్వరరావు, నాయకులు మచ్చమణి, మల్లంపాటి రామారావు తదితరులు పాల్గొన్నారు. అధికారులపై చర్యలు, అధికారులపై చర్యలు, నకిలీ ధ్రువపత్రాలు ఇస్తున్న అధికారులపై చర్యలు. పార్టీ పరిధిలో గండగలపాడు గ్రామం మాది గత 40 సంవత్సరాల క్రితం ఇస్నపల్లి శాస్త్రి గారు మా మామయ్య గారు అవుతారండి. ఆయన గారు 50 అడుగులు స్థలాన్ని కొని ఉంచారండి. అది ఇప్పటి వరకు కూడా మా స్వాధీనంలోనే ఉన్నది. తను ఇస్నపల్లి శాస్త్రి గారు 2017లో చనిపోయారండి. చనిపోయిన తర్వాత ఈ 4 సంవత్సరాల్లో మా వెనుక ఉన్న గొడ్లపల్లయ్య గారి ఇల్లు 2008లో ఇందిరమ్మ ఇల్లు బాపతిలో కట్టబడి ఉందండి. అది దానికి సంబంధించిన వాళ్ళు మాకు 10 అడుగులు లోపలికి మా ప్లేస్లోకి వచ్చి అరాచకంగా తీసుకున్నారండి. అది ఏంటని మేము హెచ్చరించినప్పుడు పలు విధాలుగా హెచ్చరించి పెద్దల్లో విషయం తీసుకొచ్చి చర్చలు జరిపినప్పటికీ కూడా వాళ్ళు ఏమాత్రం స్పందించకపోగా తర్వాత నేను ఊరి గ్రామ పెద్దలను కూడా ఆశ్రయించానండి. గ్రామ పెద్దలు చెప్పినా వాళ్ళు ఇంకోవట్లేదు. మా మీదకి గుండెకొచ్చి మమ్మల్ని అరాచకంగా నాన్న కూతురు మాట్లాడుతూ కొడుతూ ఇబ్బంది పెడుతున్నారండి. ఎవరు చెప్పినా వినట్లేదు అనేసి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి పిటిషన్ వేసినండి. అది సెప్టెంబర్ 22వ తారీఖు పిటిషన్ వేస్తే మరి ఎస్ఐ గారు వచ్చి కానిస్టేబుల్ని పంపించి ఎంక్వైరీకి పంపించారు. వాళ్ళు కానిస్టేబుల్ ముందే మీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా అని కానిస్టేబుల్ గారు అడిగినప్పుడు మా దగ్గర ఏ ఆధారం లేదు, మరి మాకు 10 రోజులు టైం ఇవ్వండి అనేసి అడగడం జరిగిందండి. మరి వాళ్ళు అడిగిన తర్వాత మరి మేము మాకు ఎస్ఐ గారు ఆఫ్ చేశారు కనుక మరి ఎస్ఐ గారు ఆపిన ప్రకారం మేము ఆ 10 రోజులు ఆగామండి. ఈ 10 రోజుల్లో వాళ్ళు మాకు తెలియకుండా మా 10 అడుగుల స్థలాన్ని తెలియకుండా మాకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారండి. వాళ్ళకి సంబంధించిన స్థలంలో అనేసి మాది 10 అడుగులు కలుపుకొని చేయించుకున్నారు. ఆ విషయం తెలిసి మరి మున్సిపల్ ఆఫీస్కి వచ్చి మరి మున్సిపల్ ఆఫీస్లో కూడా నేను ఎంక్వైరీ చేసి మేడం ఇట్లా జరుగుతుందని చైర్మన్ గారికి మరి ఒకసారి కమిషనర్ గారికి తెలియజేస్తే మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అక్కడి నుంచి మరి మేము ఇవ్వకుండా ఎట్లా చేశారో మరి ఒకసారి సబ్ రిజిస్ట్రార్ గారిని అడగండి అనేసి అక్కడ పంపించారండి. అక్కడికి వెళ్ళి మరి సబ్ రిజిస్ట్రార్ గారికి విషయం అంతా తెలియపరిచామండి. ఇక్కడ మా దగ్గర ఉన్న సాదాబైనామా ప్రకారము మా దగ్గర ఉన్న అన్ని ఆధారాల ప్రకారం మరి రిజిస్ట్రార్ ఆఫీస్ గారిని కలుసుకొని మరి అక్కడ జరిగిన విషయం అంతా చెప్తే ఇది ఫేక్ డాక్యుమెంట్ అమ్మా, మాకు తప్పుడు సమాచారం ఇచ్చి ఇది ఫేక్ డాక్యుమెంట్ తయారు చేశారు, మేము వాళ్ళని పరిశీలించి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారండి. కానీ ఇంతవరకు కూడా మాకు ఎటువంటి సమాచారం ఇవ్వకపోగా మధ్యలో మేము వెళ్ళి ఏంటి సార్ ఏం జరిగిందని అడుగుతుంటే కనీసం మమ్మల్ని లెక్క చేయకోకుండా మాకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయకుండా అసలు మీ దిక్కున్న కాడ చెప్పుకోండి పోండి అన్నట్టుగా మాట్లాడుతున్నారండి. దయచేసి ఇది వెంటనే తక్షణమే ప్రభుత్వం ఇది గమనించి నాకు చట్టపరమైన వాళ్ళ మీద చర్యలు తీసుకుని నాకు న్యాయం. వైరా మున్సిపాలిటీ పరిధిలో అక్రమ రిజిస్ట్రేషన్ల దందా కొనసాగుతూ ఉంది. దీంట్లో 2 రకాల ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయి. కొద్దిమంది ప్రైవేటు వ్యక్తులు వాళ్ళకున్నటువంటి భూమి విస్తరణ ఎక్కువ చూపించి గ్రామ పంచాయతీ వైరా సోమవారం గ్రామ పంచాయతీ ఈఓ గారు సర్టిఫై చేసినట్టుగా భూముల యొక్క రికార్డులను తయారు చేసుకొని వాళ్ళే సంతకాలు పెట్టుకొని మా గ్రామ పంచాయతీ ధృవీకరణ ఉంది 2017లో 18లో అని చెప్పి 2022 నవంబర్లో రిజిస్ట్రేషన్ చేపిస్తూ ఉన్నారు. 5 సంవత్సరాలైంది. 2018 ఆగస్టు 1వ తారీఖు నుంచి మున్సిపాలిటీ ఏర్పడింది. 2018, 19, 20, 21, 22 అంటే మున్సిపాలిటీ ఏర్పడి 4 సంవత్సరాల తర్వాత 2017 లో ఉన్నటువంటి ఈఓ ఇచ్చినటువంటి ధృవీకరణ ఆధారంగా రిజిస్ట్రేషన్ చేయడం న్యాయమైందేనా, చట్టబద్ధతైందా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇదే విషయం మీద గత 2 నెలల నుంచి గండిగలపాడు నుంచి ప్రజలు వచ్చి కమిషనర్ గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, మున్సిపాలిటీ ఆఫీస్ నుంచి తప్పుడు ధృవీకరణ పత్రాలు వెళ్తూ ఉన్నాయి. గ్రామ పంచాయతీ పేరుతో ఇవి తయారవుతూ ఉన్నాయి. వైరాలో రిజిస్టర్ ఆఫీసులో లక్షల రూపాయలు అవినీతి సొమ్ము కాజేస్తూ, ప్రజల యొక్క సొమ్మును కాజేస్తూ తప్పుడు పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. మున్సిపాలిటీ అయిన తర్వాత మున్సిపాలిటీ ధృవీకరణ చేయాలని చెప్పి కూడా రాతపూర్వక వినతిపత్రం ఇచ్చినా అధికారులు పట్టించుకోలేదు. నిన్న మొన్న కూడా ప్రభుత్వ ప్రైవేటు స్థలాలు ఆక్రమించుకొని రిజిస్ట్రేషన్ చేయడమే కాకుండా ప్రభుత్వానికి ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో, గ్రామ కంఠం భూములు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇవాళ తప్పుడు పద్ధతులు, అక్కడ ఇల్లు లేదు, అక్కడ ఖాళీ స్థలాలు ఉంటాయి, అవి ప్రభుత్వ స్థలాలు ఉంటాయి. అక్కడ పల్లె ప్రకృతి, పట్టణ ప్రకృతి, వనం నిర్మించాలా, అక్కడ అనేక రకాలైనటువంటి పార్కులు ఏర్పాటు చేయడానికి స్థలాలు లేవని చెప్పి మున్సిపాలిటీ తీర్మానం చేస్తుంది. మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సినటువంటి మున్సిపాలిటీ పాలకవర్గం ఆధీనంలో, మున్సిపాలిటీ అధికారుల ఆధీనంలో ఉన్నటువంటి స్థలాలు మాత్రం ప్రైవేటు వ్యక్తులకి ఇవాళ దారాదత్తం చేస్తూ తప్పుడు పద్ధతిలో రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. మేము అడుగుతా ఉన్నాం, 2017లో ఆనాడు గ్రామ పంచాయతీ 2 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పి ఇక్కడ అధికారులు, స్పెషల్ ఆఫీసర్లు, ఆడిట్ కమిటీ వేసి నిగ్గు తెలిసారు. ఆ అవినీతి మీద చర్యలు తీసుకోలేదు. ఆ అధికారులు ఇచ్చినటువంటి తప్పుడు పత్రాలు ఈరోజు ఎలా చెల్లిమనైతే ఆ అధికారి కూడా చెప్తా ఉన్నాను, నేను ఎలాంటి ధృవీకరణ ఇవ్వలేదని. ఇవాళ మున్సిపల్ కమిషనర్ గారు చెప్పింది 3400 ధృవీకరణ పత్రాలు వచ్చినాయంట. 3400 తప్పుడు ధృవీకరణ పత్రాలు ఉన్నాయని చెప్పి కమిషనర్ గారు అంగీకరిస్తుంది. 3400 ధృవీకరణ పత్రాలు ఎలా ఇచ్చారు, దానికి సంబంధించినటువంటి ఒక జిరాక్స్ కానీ, పంచాయతీ రికార్డు కానీ ఏమైనా మున్సిపల్ అధికారుల దగ్గర ఉందా, పాలకవర్గం దగ్గర ఉందంటే ఎలాంటి ఆధారం లేదు వాళ్ళ దగ్గర. కానీ 3400 తప్పుడు ధృవీకరణ పత్రాలతో ఇవాళ రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉంది. అంటే ఎవరి భూమి ఎవరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు, ఎవరిల్లు ఎవరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు, ఏ విధమైనటువంటి అవినీతి వాళ్ళ